Hi guys, welcome back to my channel. This is me Tarani. So నేను ఇవాల ఈ వీడియోలో మీషో నుండి నేను ఆర్డర్ చేసుకున్న కొన్ని ఫ్యాన్సీ బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం డ్రెస్ మెటీరియల్ హాల్లో చెప్పాను కదా మీషో నుండి కొన్ని బ్లౌజెస్ ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పేసి. సో అవన్నమాట రీసెంట్గా నేను చేసిన శారీ హాల్లో కూడా చెప్పాను. అప్పుడు నేను కొన్ని శారీస్ కొనుక్కున్నా అని చెప్పేసి వాటి మీద కోసం ట్రై చేద్దామని చెప్పి ఒక స్టార్టింగ్ ఒక 4 బ్లౌజెస్ మాత్రమే తీసుకున్నాను. సో దట్ నాకు క్వాలిటీ అనేది ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ బ్లౌజ్ సీ గ్రీన్ కలర్ ఫర్ బ్లౌజ్ అన్నమాట. ఇది మొత్తం క్లాత్ వచ్చేసి మొత్తం ఫర్తోనే ఉంటుంది. దీని మీద చెక్స్ చెక్స్గా సీక్వెన్స్ వచ్చింది అన్నమాట. సిల్వర్ కలర్ సీక్వెన్స్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ ఇది. అండ్ వెనకాల ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇవి ఎందుకని మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే ఇది స్టైల్ అంత. అండ్ దీనికి హ్యాండ్స్ రాలేదు ఫస్ట్, బట్ నేను కుట్టించుకున్నాను. ఇది హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ వాళ్ళు ఇచ్చారు లోపల, అవి తీసి కుట్టించుకున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లౌజ్. అండ్ అదర్ వన్ ఈస్ బ్లాక్ కలర్ సీక్వెన్స్ బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా ఇది బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్ ఇది. దీని మీద కాపర్ కలర్ సీక్వెన్స్ వచ్చింది. మొత్తం సీక్వెన్సే వచ్చిందన్నమాట. ఫ్రంట్ వీ నెక్ ఉంది, వెనకాల డీప్ యూ నెక్ ఉంది. అండ్ వెనక బ్యాక్ హుక్స్ వచ్చాయి. దీనికి ప్యాడెడ్ బ్లౌజ్ ఇది. సో ప్యాడ్స్ ఏం తీపించలేదు దీనికి, అలానే ఉన్నాయి. అండ్ హ్యాండ్స్ కూడా దీనికి స్లీవ్లెస్ వస్తే నేను హ్యాండ్స్ కుట్టించుకున్నాను. సో ఇదన్నమాట దీని. వీటన్నిటి ప్రైజెస్ వచ్చేసి సమ్ 300 to 350 మధ్యలోనే ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేదు. అండ్ థర్డ్ బ్లౌజ్ ఇదన్నమాట. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. దీనికి ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చాయి, ఇట్లా ఈ విధంగా హ్యాంగింగ్స్ వచ్చాయి. దీనికి కూడా హ్యాండ్స్ లేకుండా, బట్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. ఇది బేసిక్గా రావడం ప్యాడెడ్ బ్లౌజ్ వచ్చిందే, ప్యాడ్స్ కూడా తీపిచ్చేసాను. అండ్ ఇదే దీనికి సైడ్ జిప్ వచ్చింది. సేమ్ ఈ డిజైన్లో మా వదిన కూడా ఒక బ్లౌజ్ కొనుక్కుంది, అది గ్రీన్ కలర్ అన్నమాట. ఇది సేమ్ బ్లూ దానిలాగే, ఇది కూడా సేమ్ డిజైన్. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ వచ్చింది, హ్యాండ్స్ లేకుండానే కుట్టించుకున్నాము. కాకపోతే దీనికి బ్యాక్ జిప్ వచ్చింది, వెరీ బ్లూ కలర్. దానికి సైడ్ జిప్ వచ్చింది, దీనికి బ్లాక్ జిప్ వచ్చింది, అంతే. సో ఈ 4 బ్లౌజెస్ మేము మీషో నుండి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇది వరకు నా దగ్గర సమ్ రెడీమేడ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఉండే అన్నమాట, అవి కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట ఒకటి. ఇది సీ గ్రీన్ బ్లౌజ్, బోట్ నెక్ అన్నమాట. ఇది దీని మీద సమ్ గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఆ థ్రెడ్ వర్క్ చాలా నీట్గా ఉంది, అసలు చాలా నీట్గా ఉంది. దీనికి ప్యాడెడ్, ఇది ప్యాడెడ్ బ్లౌజ్. హ్యాండ్స్ ఉండే కానీ హ్యాండ్స్ ఏం కుట్టించుకోలేదు, స్లీవ్లెస్ పెట్టించేసుకున్నా. ఇది నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. దీని మీద పిక్చర్ నేను సైడ్కి అటాచ్ చేస్తాను, ఆ పిక్చర్ నేను పక్కకి సైడ్కి అటాచ్ చేస్తాను. సో ఇది ఒకటి. అండ్ అదర్ వన్ ఈస్ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్. సో దీనికి ఇట్లా గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందన్నమాట, చాలా నీట్గా ఉంది ఇది కూడా. దీనికి బేసిక్గా హ్యాండ్స్ రాలేకుండే, బట్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. వెనకాల ఇది బ్యాక్ హుక్స్ వచ్చాయి దీనికి కూడా. అండ్ డోరీస్ వచ్చాయి. ఈ డిజైన్ చాలా నీట్గా ఉంది చూస్తే. దీని కాస్ట్ వచ్చేసి సమ్ 400 అనుకుంటా, 400 పడింది. దిల్షుక్ నగర్లో కొనుక్కున్నాను ఇది. అండ్ ఇది ఈ బ్లౌజ్ కేఎల్ఎం షాపింగ్ మాల్లో కొనుక్కున్నాను, ఇది 500 పడింది. అండ్ రెగ్యులర్గా అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవడానికి అని చెప్పేసి రెండు బ్లౌజెస్ కుట్టించుకున్నాను. సమ్ రెగ్యులర్ కలర్స్ అన్నమాట ఇవి, గోల్డ్ బ్లౌజ్ ఒకటి, బ్లాక్ కలర్ బ్లౌజ్ ఒకటి. రెండు సీక్వెన్స్ క్లాత్ తోటి కుట్టించుకున్నాను, అంటే ఇది నార్మల్ బ్లౌజెస్ అన్నమాట. మనం మమ్మీ వాళ్ళకి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఎట్లా రెగ్యులరో అట్లా నాకు కూడా ఎందుకో కుట్టించుకోవాలనిపించి కుట్టించుకున్నాను.
షార్ట్ స్లీవ్స్ పెట్టుకొని కుట్టించుకున్నాను. ఇది బ్లాక్ కలర్ అండ్ సేమ్ ఇది కూడా సేమ్ అన్నమాట. కాకపోతే దీనికి ప్యాడెడ్ పెట్టించుకున్నాను, బట్ నాకు ఎందుకో అయితే నచ్చలేదు. ఇది ఫస్ట్ ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను ప్యాడెడ్ పెట్టి, బట్ నాకు ఇది నచ్చలేదు అందుకే ఇది తీయడం మర్చిపోయాను. యాక్చువల్లీ దీనికి ఎందుకో అట్లా ధైర్యం చేయబుద్ది కాలే, అందుకే దీనికి ఏం పెట్టించుకోలేదు. ఇది నార్మల్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ ఇస్ దిస్. ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్. ఇది కొంచెం హెవీగా ఉంది. ఈ బ్లౌజ్ ఏంటంటే నేను పట్టు శారీ మీద వేసుకున్నాను. పట్టు శారీ మీదకి చాలామంది మగ్గం వర్క్ అవి చేపించుకుంటూ ఉంటారు కదా, మనం అట్లాంటివి అఫోర్డ్ చేయలేనప్పుడు ఇలాంటి క్లాత్స్ తీసుకొని కుట్టించుకోవచ్చు అన్నమాట. ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి డీప్ యూ ఉంది, వెనకాల పాట్ నెక్ వచ్చింది. ఇది క్లాత్ కాకపోతే కొంచెం స్టిఫ్ ఉందన్నమాట, వేసుకున్నప్పుడు కొంచెం అంటే లైక్ ఇరిటేటింగ్గా ఉండే అనిపించింది. సో నేను ఓన్లీ వన్స్ వేసుకున్నాను ఇది. సో అంటే సజెషన్ ఏంటంటే, మనం ఏదో బ్లౌజ్ కుట్టించేసుకోవాలి ఎంబ్రాయిడరీది అని అనుకొని ఏ క్లాత్ పడితే అది క్లాత్ తీసుకోకుండా, లైక్ అది మనకి బాడీకి కంఫర్ట్ ఉంటుందా లేదా అనేది కూడా ఒకటి చూసుకోవాలి. నేను ఈ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత నేను తెలుసుకున్న ఒక ఏమైనా టిప్ అనుకోవచ్చు. అండ్ అదవన్ ఈస్ ఇదన్నమాట, ఇది ఆనియన్ కలరా, పింక్ కలర్ బ్లౌజ్. దీని కూడా ఎల్బో హ్యాండ్స్ వచ్చింది. దీని మీద సమ్ ఇట్లా బూటీస్ వచ్చాయి అక్కడక్కడ. బ్లౌజ్ మొత్తం అలానే వచ్చింది. ఇది యాక్చువల్లీ నేను ఒక పర్పుల్ కలర్ శారీ మీదకి ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను అన్నమాట. సో కాంట్రాస్ట్ చేసుకుందామని చెప్పేసి పర్పుల్ కలర్ శారీ అయితే ఈ కలర్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. శారీ నుంచి క్లాత్ తీసుకొని వెనకాల డోరీస్ అండ్ ముందు ఫ్రంట్ నెక్ అండ్ వెనకాల నెక్ పైపింగ్ చేపించుకున్నాను. సో ఇట్లా వచ్చింది. సో ఈ వీటిల్లో నేను వేసుకున్న, నేను ఇప్పుడు మీకు చూపించిన బ్లౌజెస్లో నేను ఆల్రెడీ వేసుకున్నవి ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం సైడ్కి నేను పిక్చర్స్ అటాచ్ చేస్తాను, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫ్యాన్సీ బ్లౌజెస్ కలెక్షన్. మీకు కనుక ఈ బ్లౌజెస్ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు కనుక మీషో నుండి బ్లౌజెస్ ఆర్డర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మీరు కస్టమర్ రివ్యూస్ కూడా చూసుకోండి అండ్ రేటింగ్ కొంచెం 4 అబౌ ఉన్నవి ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఒక 2-3 ఐ సజెస్ట్ గో ఫర్ 1. ఒకటి ఆర్డర్ చేసుకొని అది నచ్చితే ఇంకా మిగిలింది వేరేవి కూడా ఆర్డర్ చేసుకోండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.